మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదర గ్రామ పంచాయతీ పరిధిలోని విజయపురి కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పంచవార్షిక బ్రహ్మోత్సవం కనుల పండుగ జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణంలో దంపతులు కూర్చున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం దాతలు శ్రీ బైరు రమాదేవి రాములు గౌడ్ చౌదర సర్పంచ్, ప్రధాన పూజారి శ్రీకాంత్ మరియు ఆలయ కార్యవర్గ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గౌతమి, గ్రామ వార్డు సభ్యులు భోజిరెడ్డి, మంచాల సుధాకర్, నర్సింగ్ ముదిరాజ్, ఆలయ చైర్మన్ బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ పద్మాదాస్, పాండురంగ ప్రసాద్, సోమ నరసయ్య గౌడ్, ప్రసాద్ రావు, వెంకటేష్, నారాయణ, బ్రహ్మారావు, సీతారాం నాయక్, ప్రభాకర్ రెడ్డి, ఆర్ శ్రీధర్, ఎం శ్రీనివాస్, సంతోష్, సుధాకర్, లలిత, విఘ్నేష్ గౌడ్, మీడియా D9 టీవీ తెలుగు ఛానల్ మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. ఓం తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే జయంగ్రీగం స్మరామి సదసీతయా మరుదయా రామాంగవిష్టాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుతో కుర్యా వివర్ధం పదు సావధాన సమూహోత్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన
ప్రజం ప్రజాందరుః భాగదేదేనై వైనం ప్రణయతే బ్రాహ్మణః విదేహపుత్రేర్ బ్రాహ్మణోపై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతే యావదేవ వై దేవతాస్తా సర్వమేవమిది బ్రాహ్మణే వదందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివేదే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే దేతాయేవ దేవతాః శ్రీనాది శ్రీదేవి పూర్దేవి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించబడి గత 8 ఏళ్ళ నుంచి నిర్మించడమైంది. మరి ప్రతిసారి మేము ఒక వైభవంగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. మరి గ్రామ పెద్దలు, మరి విజయపూరి కాలనీ అసోసియేషన్ వారు, మరి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. మేము కూడా మా సహశక్తులు సహకరిస్తున్నాము. వైభవంగా విజయపురి కాలనీలో వేయించేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం అద్భుతంగా ఆనందమయంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క గుడి నిర్మాణం మొదటి నుంచి శ్రీ రాములగౌడ్ గారు దాదాపుగా ఎన్నో సంవత్సరాలను శ్రమిస్తున్నాం. దానికి ఆయన సంపూర్ణ సహకారం ఇవ్వడం జరిగింది. అటువంటి వారు ఇప్పటికీ ఇంకా ఎన్నో కార్యక్రమాలలో తోడ్పాటును అందిస్తున్నారు. వారు ఇక వారు ఇచ్చే సలహా సహకారాలతో మేము ముందుకు నడుస్తున్నాం. ఈ యొక్క పంచమ వార్షికోత్సవ సందర్భంగా వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమము అవన్నీ జరుపుతున్నారు. వారికి మా యొక్క గుడి తరఫున అందరికీ రమాదేవి రాములగౌడ్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన మన వార్డు మెంబర్స్ అందరికీ, పాలకవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. పరిధిలో మరి ఈ యొక్క విజయపూరి కాలనీ అనేది నా యొక్క విజయపూరి కాలనీలో ఇదొక సుమారు 500 గజాల చిన్న స్థలం ఇక్కడ ఉన్నది. మరి పెద్ద గుట్టలాగా ఉండే ఈ కాలనీ స్టార్ట్ అయినప్పుడు పెద్ద గుట్టలా ఉండే ఈ గుట్ట చూసి మరి మేము కొంతమంది పెద్దలము ఈ కాలనీ విజయపూర్ కాలనీ పెద్దలం అందరము ఈ యొక్క స్థలాన్ని చూసి ఇక్కడ ఒక టెంపుల్ కట్టాలనే ఆలోచన మేరకు మేము ఇక్కడ ఆలోచన చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులు కూడా ఏమి గుడి కట్టాలనేది మరి వీళ్ళందరూ ఇక్కడ అడగడం జరిగింది. నేనైతే వెంకటేశ్వర టెంపుల్ కట్టాము ఇక్కడ, మరి ఒక మన కాలికి ఎత్తు పైన ఉన్నది, మరి తిరుపతి వెంకటేశ్వరుడు ఉన్నట్టుగా మన కాలికి మనకు వెంకటేశ్వర టెంపుల్ కట్టి ఇక్కడ మన ప్రోగ్రామ్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల ఈ గడ్డ మీద ఉన్నది కాబట్టి అందరికీ దర్శనం కలిగిస్తాడు భగవంతుడు. అందరినీ మంచిగా చూడాలని చెప్పి మన ఒక గుడి నిర్మించుకోవాలని చెప్పి ఆలోచన మేరకు ఇక్కడ టెంపుల్ కట్టుకొని ఆ టెంపుల్ కట్టడానికి కూడా మరి అందరూ ఒక్కొక్క వస్తువు రూపంగా అందరూ సాయం చేసినారు. మరి నన్ను కూడా అడిగారు మీరు ఏం సాయం చేస్తారని. మరి తిరుపతి వెంకటేశ్వర నుండి ఇక్కడ ఉన్న విగ్రహాలు, వెంకటేశ్వర విగ్రహాలు కానీ ఇంకా మిగతా విగ్రహాలు ఏదున్నా అవి తెప్పించి మరి మీ యొక్క సహకారంతో మరి అక్కడ బుక్ చేసి తిరుపతి నుండి తెప్పించాలనే ఆలోచన మేరకు తిరుపతి నుండి మరి ఇక్కడ తీసుకొచ్చి విగ్రహాలు ఇక్కడ ప్రత్యక్ష చేసుకోవడం జరిగింది. ప్రత్యక్ష చేసిన తర్వాత కూడా ఎంతో భక్తులు అన్ని రూపంగా మాకు సహకరించి అన్ని వస్తు రూపంగా ఇక్కడ ఈ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. మరి ఈ టెంపుల్ శంకుస్థాపన చేసుకున్నప్పటి నుండి ఈ రోజుకి 5వ సంవత్సరం మరి కళ్యాణం జరుపుతున్నాం. మరి ప్రతి కళ్యాణం అప్పుడు కూడా మా యొక్క వైరు రమాదేవి రాములగౌడ్ దంపతులు మరి ఈ యొక్క టెంపుల్కు వచ్చిన వాళ్లకు ఓ అన్నదానం అనేది మేము ఏర్పాటు ప్రతి సంవత్సరం చేస్తామని అందరు చెప్పి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తుంది. మరి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అన్నదాన ప్రసాదం చేసి వెళ్ళాలని కోరుతూ మరి విజయపూర్ కానీ పెద్దలకు అందరికి చిన్నలకు అవకాశం మరికి వచ్చిన అందరు కావాలని ఇస్తూ తెలియదు. 5వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. దీనికి భక్తులు చాలామంది అనేక రకాలుగా బయలు రమాదేవి గారు, సర్పంచ్ గారు,
అట్లాగనే దాతలు చాలా మంది ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కాలనీ వాళ్ళందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా మా కమిటీ తరఫున, దేవాలయ కమిటీ తరఫున వారందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విజయపురి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ కళ్యాణోత్సవం చాలా బాగా చేశారని మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఈ గుడి కూడా చాలా బాగుంది. గ్రామ పంచాయతీ తరఫున పాలకవర్గం తీర్మానం చేశారు ఈ గుడికి షెడ్ వేయిస్తామని, అది కూడా మేము చేయిస్తామని చెప్పారు.